హలో బ్రో, కృష్ణ నిజామాబాద్ లోకల్. డెవలప్మెంట్ అంతగా ఏం లేదు, 50-50 చాయిస్. ఆల్టర్నేట్ ప్రెసిడెంట్ అయితే బీజేపీ నడుస్తుంది, ధన్పాల్ సురేన అని గుర్తా 100%. కాదు, ఛాన్స్ లేదు. ఎవరు వస్తారు స్టేట్లో? వచ్చేసి కాంగ్రెస్కు ఎక్కువ అవకాశం ఉంది. సెకండ్ టైం కూడా కేసీఆర్ వచ్చారు కదా, థర్డ్ టైంకి ఒకసారి మారుద్దాం అనేసి. అంటే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అలైన్ చేయాలి కదా, ఆ ప్రభావం ఉంటుందంట. ఉంటుంది ఉంటుంది, బట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, కాంగ్రెస్ ఫామ్ అయ్యే అవకాశం. నమస్కారం సార్, మీ పేరు? గంగాధర్. మీరు ఎక్కడ ఉండేదండి? బోర్గం. బోధన్? బోధన్ ఇప్పుడు బోర్గం. బోర్గం సార్, బోర్గం. ఎమ్మెల్యే ఎవరు మీకు? నాకు బాయరెడ్డి గవర్నర్. మళ్ళీ గెలుస్తారా మూడోసారి? నమ్మకం లేదు ఇప్పుడు. ఎందుకంటారు? ఏం పనులు లేవు, ఆయన చేసే పనులు ఏం లేవు. ఏం చేయలేదంట? రైతు బంధు అన్న, రైతు బంధు ఓలకు మాపియాలి, సగం మంది మాపైనా సగం మంది మాపియాలి. కేసీఆర్ మాపి అని చెప్పి మొత్తం కేసీఆర్ సుగా మాపియాలి అంతా చోటు అన్నమాట. మా సైడ్ అయితే సీట్ల బీజేపీ వస్తుంది, అర్బానో కాంగ్రెస్ వస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్. కాదు కాదు, చేతి గుర్తు వస్తుంది, కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకంటారు? కాంగ్రెస్ అంటే వైఎస్ చచ్చిపోవట్ల అప్పుడు వైఎస్ పార్టీ పదవి నాకు నీకని ఇచ్చుకం అయిపోయింది. వైఎస్ అప్పుడు రైతులకు పంటలు బాగా పండినాయి, కూళ్ళు ఉండే అన్నీ ఉండే, కరెంటు తగ్గించిన వర్షాలు పడినాయి, పంటలు పడినాయి, మంచిగా బాగుపడ్డారు. ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తారు ఓటు కోసము, అంతా 190% మొత్తం అబద్ధాలు ఉన్నాయి. బీజేపీ లేదా ఛాన్స్? బీజేపీ వాళ్ళు కవితను అరెస్ట్ చేస్తాను చేయలే, ఫస్ట్ తనకు వచ్చి మూడో తనకు పడిపోయింది బీజేపీ అంతే. రేపా మొత్తం బీజేపీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పక్కన మీకు కామారెడ్డి 1 అవర్ జర్నీ, అక్కడ కేసీఆర్ డైరెక్ట్ పోటీ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కూడా పోటీ. రేవంత్ రెడ్డి వెళ్తాడు, రేవంత్ రెడ్డి వెళ్తాడు. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు నర్సవ్వ. ఇదే ఊరా? ఇదే ఊరు. ఎట్లా ఉంది అభివృద్ధి? అప్పటికిప్పటికి మత్తు తేడా ఉన్నది. తేడా ఉంది. అభివృద్ధి ఎందుకంటారా? బాగానే అయిందంట ఊరు. బాగా అయిందని, బాగా మంచిగా అయింది కాదు, కనస్తలేదా? మంచిగా అయింది. పెన్షన్లు వస్తున్నాయి? పెన్షన్లు వస్తున్నాయి, వస్తున్నాయి కానీ పెన్షన్ ఇస్తున్నాడు, మందుల రేటు పెంచుతున్నాడు, అన్ని రేట్లు పెరిగిపోయింది. చక్కెర చేపత కాడికి వెళ్ళి పెరిగింది. 150 రూపాయలకు 200 కిలో నూనె తెచ్చుకొని మేము ఎన్నొద్దులు తినాలా? అవునా? అంటే ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అండి? మరి ఇది అయితేనే మంచిగా చేయకూడదు. ఈ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిండు, మళ్ళీ గెలిపించుకునే అవకాశం లేదంటారు? లేదు, మాకు అవసరం లేదు. కేసీఆర్ వద్దంటారా? మళ్ళీ కేసీఆర్ వచ్చి మాకు ఏమెల్పి చేసిండు, ఎంపీ చేసింది ఏమున్నది? 200 పెన్షన్ చేసిండు నాన్న, కిందికి వెళ్ళి గుంజితే మేడం మీది కత్తున్నది. రేట్లు అన్ని పెంచిండు. ఏం ఏంది, ఒక ఒక్క ఎకరంకు 4 సంచుల మందు పడుతుంది, ఒక్క ఎకరంకు ఒక్క బిగడు ఉన్నది, ఒక్క ఎకరంకు 4 సంచుల మందు పడుతుంది. నువ్వు 5 మందుకు పెట్టినాం కడా, ఈ ట్రాక్టర్లకు పెట్టినాం కడా, ఈ దునిటి రోడ్డుకి పెట్టినాం కడా, కాపోడికి ఏమి మిగులుతున్నాయి రైతుకు? అవి వండుతున్నాయి, ఇవి నేనే కొనాలి అట్లంటున్నావు? ఆడ ఆనవాడి ఆనాలు నానిపోతున్నాయి, లంజ కొడక మేము ఎట్లా లాస్ కావాలా? మేము నువ్వేమిస్తున్నావురా, ఏమిస్తున్నావు? 4 సంచులు ముక్కిపోయినాయి, పెద్ద సంచులు. ఆడ ఇంటి ముందట వాడేసుకున్నాడు, అవి వాడు కట్టిస్తారా? ఎవరిని తెంగినోడు కట్టిస్తాడా? సిగ్గు లేదు కానీ, సిగ్గు తక్కువ కొంచెమన్నా అయిమానం ఉండాలా? ఏంటికిరా నువ్వు, 1 రూపాయలు పెంచింది, అన్ని రేట్లు తగ్గించు, నీ నోడు పెంచమంటున్నారా? పెంచిని బీడీలోనే కోలు ఇవ్వమన్నారు నేను, ముందలకి ఇయ్యు, చేతగానోళ్ళకి ఇయ్యు, ఐసోలకు పెంచినందుకు ఓడి ఇవ్వమన్నారా? నేను చెప్పిన గాడిది కొడుకోర్రా నీకు, నీకు పెళ్ళలు లేదావురా, నీకు పిల్లలు లేరా? అందరినీ ఓడగొట్టుకొని కూర్చున్నావా, మాకు తలిగినవా? ఇప్పుడు మా పిల్లలు బతకకుండా మరి కేసీఆర్ కేసీఆర్ కాకపోతే కమలమోడు గంతే ఉన్నాడు, ఈడు గంతే ఉన్నాడు. అప్పుడు ఇందిరమ్మ గెలిచినప్పుడు ఇంత రాళ్ళబోడ భూములు ఇచ్చిండ్రు లేని వాళ్ళకి, అరబీ ఇండ్లు లేని వాళ్ళకు జాగాలు ఇచ్చిండ్రు, సిమ్టు ఇచ్చిండ్రు, సలాగ్ ఇచ్చిండ్రు. అవునా కదా? ఇప్పుడు ఇచ్చిందే అది, 7 డబుల్ బెడ్రూమ్లు
హాయ్ బ్రో, పేరు శ్రావణ్ కుమార్. ఎట్లా ఉంది భూపన్పల్లి డెవలప్మెంట్? ఎట్లా ఉంది? బాగాలేదు. బాగాలేదు అంటే రెండు టర్ములు ఎమ్మెల్యే గారు గెలిచారు, మీకు ఏం చేయలేదు అంట? ఏం చేయలేదు. ఏం చేస్తే బాగుంటుంది అంట? ఏం జరగలేదు, ఏం చేస్తే బాగుంటుంది? దాన్ని చేసినోడు ఇప్పుడు చేస్తున్నాడు వాళ్ళకి తెలియదా? అంటే ఇక్కడ వెల్ఫేర్ ఏం రావట్లేదా? డబల్ బెడ్ ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఇట్ ఎలాంటిది అండి, రైతు బంధు ఒకటి వస్తున్నారు అంతే. పెన్షన్స్ వస్తున్నాయి? ఎవరు పెన్షన్స్ వస్తున్నాయి? అంటే రెండు సార్లు గెలిచాడు, మూడోసారి అవకాశం లేదంటారు? అది మా చేతులు, ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజల చేతిలో అంటే మెజార్టీ ఎటు ఎటు ఉందంటారు? సమీకరణాలు ఎటు ఉన్నాయంట? కాంగ్రెస్, కాంగ్రెస్ వైపు ఉంది. కాంగ్రెస్ వైపు ఎవరున్నారు, అభ్యర్థి ఎవరున్నారు? భూపతిరెడ్డి. భూపతిరెడ్డి రెండు టర్ములు ఓడిపోయారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు, లేవంటారు? చెప్పలేము. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అక్కడ ఏంటంటే మన ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ ఉందా? బీజేపీ కాంగ్రెస్ 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 ఎందుకు కేసీఆర్ని కొట్టాలంటే నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు, వేరే ఆప్షన్ లేదంట? బీజేపీ వాళ్ళకి ఛాన్స్ లేదు. బీజేపీ వాళ్ళ పవన్ కళ్యాణ్ సినీ నటుడు బీజేపీకి అలయన్స్ అయ్యాడు కదా తెలంగాణలో, ఆ ప్రభావం ఉంటుందా తెలంగాణ వాళ్ళకి? లేదు, అట్లా ఉండదు. దానికి దీనికి తేడా ఉంటుందిలే. ఓకే, ఎందుకు కాంగ్రెస్ అంటే ఎందుకు కారణాలు? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలు ఏమున్నాయి చెప్పండి నాకు. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఒకటే ఉందంటారా? దీనికి కారణాలు ఏంటి, కాంగ్రెస్ పోటీ చేయాలంటే కారణాలు ఏంటి చెప్పండి? వాడు ఇస్తాన ఏమన్నా కేసీఆర్ ఇస్తాన ఏమని చేసిందా? ఏమేమి మాటలు వాగ్దానాలు చేసిన వాడిని ఇచ్చిండా? ఫస్ట్ అది గుర్తుంచుకోమన్నాను.